శ్రీమాత్రే నమః. మనకు వేసవకాలంలో ముఖ్యంగా మామిడి పండ్లు నిల్వ చేసుకుని పచ్చళ్ళు చేసి నిల్వ చేసుకోవడం అలవాటు. ఈ మామిడి పండ్లలో మనకు సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, మన ఆహారం జీర్ణం కావడానికి చాలా సహకరిస్తుంది. అదేవిధంగా ఈ మామిడి పండ్లను రుచికరంగా మరియు ఆరోగ్యకరంగా తయారు చేసుకునే విధానం మనం చూద్దాం. మొదట శుభ్రంగా ఉన్నటువంటి మామిడి పండ్లను చిన్న చిన్న ముక్కలు చేసి ఇలా ఉంచుకోవాలి. దానికి కావలసినటువంటి పదార్థాలు రీఫైండ్ ఆయిల్, తర్వాత వచ్చి సముద్రపు ఉప్పు, 1 ఇంచి పొడి చేసినటువంటి కారము, సాసవులు, మెంతులు. ఈ సాసవులు మెంతులు జీలకర్ర మూడింటిని కూడా 1/2 ఇంచి పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది చూడండి, ఇది 1/2 ఇంచి పొడి చేసినటువంటిది. అదేవిధంగా వెల్లుల్లిపాయలు, పసుపు, తర్వాత వీటితో పాటు ఇంగువ కూడా కలుపుతామన్నమాట. ఇంగువ కలపడం వల్ల కూడా మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది, చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని మనకు అందించేదానికి అవకాశం ఉంటుంది. ఇంగువ కూడా శరీరానికి జీర్ణశక్తిని, అదేవిధంగా శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఇంగువ తినడం వల్ల చాలా ఆరోగ్యం ఏర్పడేదానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా బాల్నీలను నూనె వేసి బాగా మరిగిన తర్వాత కొద్దిగా సాసవులు వేయాలి. నూనె బాగా మరిగించిన తర్వాత, బాగా నూనె వేడి అయిన తర్వాత కింద దించుకోవాలి. తర్వాత వచ్చి సాసవులు, తెల్లగడ్డలు, తర్వాత వచ్చి జీలకర్ర, పొడి ముందుగానే పొడి చేసి పెట్టుకున్నటువంటి ఆవాల పొడి, మెంతుల పొడి, వీటన్నిటినీ నూనెలో వేయాలి. పసుపు, అలాగే సముద్రం ఉప్పు, తర్వాత వచ్చి దీన్ని కల్లుప్పు అంటారు. ఉప్పుతో పాటుగా ఇంగువ కూడా కొద్దిగా కలిపి నూరినారనమాట, దాన్ని వేస్తున్నారు. అదేవిధంగా మిరపకాయలను వేయించి పొడి చేసినటువంటి కారపొడి, ఈ విధంగా కింద నూనె బాగా కాగిన తర్వాత దించుకున్న తర్వాతనే పోపు పెట్టాలి. పొయ్యి మీదనే కనుక పోపు పెట్టామంటే ఉప్పులన్నీ తొందరగా పాడవుతాయి, ఆవకాయ అనేది నిల్వ ఉండదన్నమాట. ఇలా బాగా కలపాలి. కలిపి కొద్దిగా రుచి చూసుకొని కారం కానీ ఉప్పు కానీ తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే నూనె చల్లారిన తర్వాత మనం ఉప్పులు కలుపుకోవాలి. ముందే కలిపామనుకో తొందరగా పాడైపోతాయి, పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అన్నమాట. ఆ విధంగా చల్లారిన తర్వాత ఉప్పులు వేసుకుంటున్నాం. ఊరగాయని చేత్తో కలపరాదు, ఇలా గరిటెతో కానీ కట్టెతో కానీ చెక్క గరిటెతో కానీ కలిపితే తొందరగా పాడవకుండా ఉంటుంది. ఉప్పులన్నిటికీ మసాలా నూనె పట్టేంత వరకు కలపాలి. ఈ
ఈ విధంగా కలిపి